వెల్కమ్ బ్యాక్. అమరావతిలో చంద్రన్న భీమా పథకాన్ని ప్రారంభించిన అనంతరం చంద్రబాబు మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఆ కుటుంబం కుటుంబం అనారోగ్యం మిగిలిపోయే పరిస్థితి వస్తుంది, రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వస్తుంది. నేను అది ఆలోచించిన తర్వాత ఈ స్కీమ్ను వారికి కూడా ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుందని మొట్టమొదటిసారిగా డ్రైవర్లు పెట్టాను, తర్వాత అందరికి కూడా పెట్టాం. అది పెట్టినప్పుడు చాలామంది సాధ్యం కాదన్నారు, కానీ సాధ్యం కాదనేది కరెక్ట్ కాదు, ఏదైనా సాధ్యమనే ఉద్దేశంతో పెట్టాను. నేను పెట్టినప్పుడు కూడా ఈ స్కీమ్ని ఆలోచించాను. ఒకటి, ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ కూడా ఇంటిగ్రేట్ చేసి మన స్కీమ్ ఇంటిగ్రేట్ చేసి 5 లక్షలు ఇవ్వాలని, మొట్టమొదటిసారి అయితే సహజ మరణానికి 30,000 ఇచ్చాం, యాక్సిడెంట్కు 5 లక్షలు ఇచ్చాం, ఇంకొక పక్క పూర్తిగా వికలాంగులైతే 3 లక్షలు ఇచ్చాం, పాక్షిక వికలాంగులకు ఇచ్చాం, చదువుకి ఇచ్చాం. అది చూసిన తర్వాత నాకు ఎవరికి అప్పచెప్తే బాగుంటుంది ఈ పని అనుకుంటే, నేను ఎప్పుడూ నాకు ఒక నమ్మకం డాక్రా సంఘాలు, అది నా మానసిక పుత్రిక, నేను పెట్టిన ఆర్గనైజేషన్. ఇది పేద మహిళలందరినీ ఒక సంఘటిత శక్తిగా తయారు చేసి వాళ్లకు రూపాయి పొదుపు చేపించి ఆ తర్వాత మీరు ఆలోచిస్తే ఆ డబ్బులు రొటేట్ చేసుకుంటూ ఆ రోజు ఈ కార్యక్రమాన్ని చేశాం. ఆ రోజైతే బయట వచ్చేవాళ్ళు కాదు, మా ఆడబిడ్డలు మగవాళ్ళు ఎగతాళి చేసేవాళ్ళు. ఈరోజు ఏ స్థాయికి చేరారంటే ప్రభుత్వం ఏ పని చేయాలన్నా ఆ పని ఎవరికి చెప్పాలంటే మొట్టమొదటిసారిగా జ్ఞాపకం వచ్చేది మా డాక్రా సంఘాలు వస్తున్నారు. అందులో నుంచి వచ్చిన కార్యక్రమమే ఈ యొక్క భీమా మిత్ర. భీమా మిత్ర మీకు అప్పచెప్పిన తర్వాత ఎంత తృప్తి అంటే, నిన్న కూడా ఈరోజు కూడా చూశాను, మే నెలలో అంతకుమునుపు ఏప్రిల్ నెల అయితే 98% సాటిస్ఫాక్షన్, మే నెలలో 96% సాటిస్ఫాక్షన్ వచ్చింది. అంటే గవర్నమెంట్లో అన్ని కార్యక్రమాల కంటే డెలివరీలో 1 ఏదంటే భీమా మిత్ర సాటిస్ఫాక్షన్ ఇది హైయెస్ట్. ఇద్దరు చెల్లెమ్మలు చెప్పారు, ఒక మాట చెప్పారు, సోదరిమణులు చెప్పారు, వాళ్ళు చెప్పింది నేను ఎప్పటికప్పుడు ఫోన్లు చేస్తున్నాను. ఎందుకు ఫోన్ చేస్తున్నానంటే, ఈరోజు భీమా మిత్ర వస్తూ ఉందా, మీకు రేషన్ వస్తుందా, పింఛన్ సరిగా వస్తుందా, లేకపోతే ఇంకొక కార్యక్రమం ఏదున్నా మీ ఇంట్లో పిల్లలతో కూడా స్కాలర్షిప్ వస్తూ ఉందా, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు అడుగుతున్నాను. అడిగితే నాకు ఒక సమాచారం వస్తుంది, దాని తర్వాత మళ్ళీ ఎక్కడన్నా తప్పుంటే కరెక్ట్ చేస్తున్నాం. ఒకప్పుడు మీరు చూస్తే పేదవాళ్ళకి ఇచ్చే డబ్బులు దళారులు తినేసేవాళ్ళు, ఈరోజు దళారులు లేరు. ఒకప్పుడు చాలా నీచంగా మీరు ఒకసారి చూస్తే పేదవాళ్ళకి ఇచ్చే పింఛన్ డబ్బులు దెయ్యాలు తీసుకునేటివారు, 200 రూపాయలు కూడా కక్కుర్తిపడేవాళ్ళు, మామూలుగా మనుషులు ఉండేవాళ్ళు కాదు, చనిపోయిన వాళ్ళ పేరుతో పెట్టి వాళ్ళు ఏలుముద్ర వెళ్ళేసి మొత్తం డబ్బులు తీసుకునేవాళ్ళు. ఇంకొక పక్కన మీరు చూస్తే 14 లక్షల ఇండ్లు, 4,000 కోట్ల రూపాయలు పేదవాళ్ళ పేర్లు పెట్టి మొత్తం డబ్బులు డ్రా చేసుకునే పరిస్థితికి వచ్చారు. అవి చూసిన తర్వాత నాకు అనిపించింది పేదవాళ్ళకి ఇచ్చే డబ్బులు సక్రమంగా చేరాలనే ఉద్దేశంతోనే ఈరోజు మేము వేలుముద్ర తీసుకుంటున్నాం, అవసరమైతే మీకు కనురెప్పలు తీసుకుంటున్నాం. ఇంకా సమస్య వస్తే కొత్తగా టెక్నాలజీ వచ్చింది, మీ ఫేస్ చూసి ఏ వ్యక్తో ఆటోమేటిక్గా కంప్యూటరైజేషన్లో వెళ్ళిపోతుంది. ఇలాంటివన్నీ పగడ్బందీగా తీసుకుని మళ్ళీ ఒకవేళ మీకు వచ్చినప్పుడు ఎవరన్నా కక్కుర్తి పడుతున్నారా, ఏదో 5 లక్షలు ఇచ్చామని 1,000 రూపాయలు ఇమ్మని ఇలాంటి అడుగుతున్నారా, అది కూడా చూస్తున్నా. అందుకే సర్వీస్ స్టాండర్డ్స్ కూడా తీసుకొచ్చా. మీరు ఒకసారి చూస్తే మొట్టమొదటిసారిగా నేను చూసినప్పుడు కొద్దిగా లేట్ అవుతా ఉంది, అది చూసిన తర్వాత డెత్ సర్టిఫికెట్ 2 రోజులు ఇవ్వాలని పెట్టాను, ఎఫ్ఐఆర్ ఇన్క్వెస్ట్ 3 రోజులు ఇవ్వాలని చెప్పి పెట్టాను, పోస్ట్ మార్టం 7 రోజులు, మొత్తం కలిసి 10 రోజుల్లో అయిపోయి 11వ రోజున మీ ఇంటికి డబ్బులు పంపించాలని చెప్పి పెట్టాను. ఎప్పుడు కూడా సహాయం చేసేది ఇన్ టైంలో ఉండాల, సహాయం చేసేది బాధ పెట్టేదిగా ఉండకూడదు. మీరు పుట్టుడు కష్టాల్లో ఉన్నారు, పుట్టుడు కష్టాల్లో మీరుండి మీరే పోయి ఇన్సూరెన్స్ తీసుకోమంటే ఎంఆర్ఓ ఆఫీస్ సర్టిఫికెట్కి వెళ్ళాలి, లేకపోతే పోలీస్ స్టేషన్కి పోయి ఎఫ్ఐఆర్కి వెళ్ళాలి, హాస్పిటల్కి పోయి పోస్ట్ మార్టం సర్టిఫికెట్కి వెళ్ళాలి. మీ కష్టాల్లో మీరుంటే మళ్ళీ ఇవన్నీ తిప్పడం కరెక్ట్ కాదనే ఉద్దేశంతో నేను క్లియర్గా సర్వీస్ స్టాండర్డ్స్ పెట్టి
ఎవరెవరు ఎన్ని రోజుల్లో చేస్తున్నారో సమీక్షలు కూడా చేస్తున్నా. ఒక్కరోజు లేట్ చేసినా వదిలిపెట్టే సమస్య లేదు. అలాంటి ఒక పవిత్రమైన వ్యవస్థకు శ్రీకారం చుట్టాను. నా ఆలోచన ఒకటే, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను చాలా చూశాను సమాజంలో పేదవాళ్ళ కష్టాలు చూసిన వ్యక్తిని. నేను ఆ రోజు కొన్ని ప్రాంతాలకు వెళితే ముసలి వాళ్ళని చూశాను. ఇంట్లో ఒక ముసలమ్మ అయితే నేను పాదయాత్ర పోయినప్పుడు పార్టీ కార్యకర్తలు పలాని ఇంట్లో ఒక ముసలమ్మ ఉంది, నా లోలు నుంచి బాధపడతానంటే పరామర్శించడానికి వెళ్ళాను. నేను అడిగాను ఆవిడ్ని, ఏమమ్మా ఏంటి నీ పరిస్థితి అంటే, నా అనేవాళ్ళు ఎవరు లేరు, ఎవరైనా పెడితే తింటాను, నాకు జ్వరం వచ్చింది, ఎవరు హాస్పిటల్ తీసుకుపోలేదు కాబట్టి ఇక్కడనే పడుకున్నాను, అది బాగా అయితే మళ్ళీ ఎవరైనా తిండి పెడితే తింటానని చెప్పే పరిస్థితికి వచ్చింది. అదే మరి కొంతమంది నేను చూశాను, పాపం చాలా పేద పరిస్థితి, పిల్లలున్నారు కానీ తిండి కూడా పెట్టని పరిస్థితి. నేను అడిగాను వాడిని, ఏమమ్మా నీ పిల్లలున్నారు బాగానే ఉన్నారు కదా, తిండి ఎందుకు పెట్టలేదంటే, ఏం చేస్తారు పాపం వాళ్ళకు ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలున్నారు, వాళ్ళ బతికే కష్టంగా ఉంది, వాళ్ళు నాకేం పెడతారు, కాబట్టి నేను సర్దుకొని పోతున్నాను, బాధపడుతున్నాను కానీ తప్పదు నాకు, నా జీవితానికి ఇంతే అని బాధపడిన సందర్భాలున్నాయి.